సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, నేను విజయ్. ఏపీలో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాల్లో అతి కీలకమైనటువంటి స్థానం అరకు లోక్సభ స్థానం. ఈ ప్రాంతం బాగా వెనుకబడినటువంటి ప్రాంతం. అందులోనూ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా చాలా కీలకమైనది. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం రంపచోడవరం నియోజకవర్గం చాలా పెద్దది. అందులోనే ఈ ప్రాంతం ముఖ్యంగా ఆదివాసీలు అలాగే ఎస్టీలు గిరిజనులు ఉన్నటువంటి నియోజకవర్గంగా దీన్ని చెప్పాలి. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా లోక్సభ నుంచి అంటే అరకు లోక్సభ నుంచి కొత్తపల్లి గీత ఇక్కడ పోటీలో ఉంటే ఆమె విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా విద్యావంతురాలుగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి గీతను ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఆమెను గెలవాలని కోరుకుంటున్నారా, ఆమె సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలని అనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? గంగాధర్ సార్. గంగాధర్ గారు ఏ నియోజకవర్గం? రంపచోడవరం సార్. మరి జడ్డింగండి, మరి రాజోల మండలం సార్. రాజోల మండలం జడ్డింగి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నాది హార్డ్వేర్ షాప్ సార్. హార్డ్వేర్ షాప్. ఓకే ఓకే. ఇక్కడ గీతా గారు ఎంపీగా కంటెస్ట్ చేసే కొత్తపల్లి గీతా గారు ఎంతవరకు ఆమెకు విజయ అవకాశం సార్? గతంలో సార్ ఎంపీగా చేశారు సార్ కొత్తపల్లి గీత గారు. ఆ టైంలో సార్ మాకు త్రాగునీటి సదుపాయం, బోర్లు సదుపాయము, ట్యాంకులు గట్ట కట్టారు సార్. అదే కాకుండా సార్ ఎంపీ లాంటి సార్ బోర్డుని రోడ్లు కట్టించారు సార్ చుట్టుపక్కల గ్రామాలు అన్ని వాటికి. అదే కాకుండానే తర్వాత కొత్తపల్లి గీత గారు సార్ ఏజెన్సీ గురించి అన్నీ తెలుసు సార్. ఆవిడకి ఏజెన్సీ పట్టుంది సార్ ఆవిడకి. ఆవిడ కానీ మళ్ళీ ఎంపీగా నిగ్గు సార్ చాలా ఇంకా ఇంప్రూవ్ సార్ మనది ఏజెన్సీ ప్రాంతం అంతానే. ఈ ఇంప్రూవ్ చేయాలంటే, ఈ అభివృద్ధి చేయాలంటే ఒక కొత్తపల్లి గీత గారి తప్ప వేరే వాడు అంత స్ట్రాంగ్గా కొత్తపల్లి గీత గారిని ఎందుకు చెప్తున్నారు? అంత అవగాహన ఉందా నియోజకవర్గం? గతంలో సార్ గతంలో చేశారు కాబట్టి చెప్తున్నాను సార్. మేము గతంలోని సిసి రోడ్లు ఎక్కువించారు సార్ మాకు. అది ఆ దాంట్లో కూడా మా ఏరియా అంతా రాజీవ్ మండలంలో చాలా పంచాయతీలు కొడతారు. సిసి రోడ్లు, తాగునీరు, బోర్లు కట్టి చాలా కొట్టించారు సార్. దానివల్ల మేము చెప్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఆమె బీజేపీ నుంచి బరిలో దిగుతున్నారు. సో బీజేపీ నుంచి ఆమె కంటెస్ట్ చేయబోతున్నారు కాబట్టి అన్ని పార్టీల సపోర్ట్ కూడా ఆమెకు ఉంటుందా? అన్ని పార్టీ సపోర్ట్ ఉంటుంది సార్. నమస్తే అండి. నమస్కారం అండి. ఒక్క నిమిషం మాకోసం మాట్లాడగలరా? మాట్లాడ. అరకులో కొత్తపల్లి గీత గారు పోటీ చేస్తే ఆమెకు ఎంతవరకు విజయావకాశాలు ఉన్నాయి? అసలు ఆమె గురించి ఏమనుకుంటున్నారు మీరు? కొత్తపల్లి గీత గారు అయితే 100% విన్ అవుతారండి ఇక్కడ. ఎందుకంటే గతంలోని ఎంపీగా ఆమె విన్ అయ్యారు ఇక్కడ. అప్పట్లో ఆమె అరకు పాడేరు నియోజకవర్గం ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీలో అన్ని విలేజ్లు కూడా ఆమెకి చాలా వరకు తెలుసు. మారుమూల ప్రాంతాల్లో బళ్ళు కూడా వెళ్ళలేని విలేజ్లో కూడా ఆవిడ పర్యటించి ఆ చిన్న చిన్న గ్రామాల్లో వాటర్ ప్లాంటేషన్స్ కానీ లేకపోతే నడ్డానికి వీలైన విలేజ్లు కూడా తార్ రోడ్లు, సీసీ రోడ్లు, తర్వాత కరెంటు అంటే వీధి దీపాల్లో లేని కనీసం చిన్న చిన్న అంటే ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా అక్కడక్కడ గ్రామాలు ఉంటాయి, రిమోట్ విలేజెస్ ఉంటాయి. చీకటిగా ఉన్నటువంటి విలేజెస్లో కూడా వెలుగును నింపి మంచి మనస్తత్వం కలిగిన ఆవిడ ఆమె. అయితే గతం కంటే ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయ్యారు మేడం గారు. ఎందుకంటే గతంలో ఒక పార్టీ నుంచి అది అధికారం లేని పార్టీ, ఇప్పుడైనా మూడు పార్టీలు కలయిక వల్ల ఇప్పుడు గీత మేడం గారు కనుక మళ్ళీ ఎంపీగా కానీ విన్ అయితే ఈ మూడు పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చేస్తాయో అంతకు డబల్ ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆమెకి అంత నమ్మకం ఉందా? అంత నమ్మకం ఉంది, బాల గుర్తి మరీ చెప్తాను. అంతేనా? ఖచ్చితంగా. అంత కాన్ఫిడెంట్ మీద మాట అన్నారంటే ఖచ్చితంగా చేసి పెడతారంతే. ఏ విషయంలోనైనా సరే. ఓకే, తార్ రోడ్లే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, కరెంటే కావచ్చు, హెల్త్ ప్రాబ్లం, చిన్న చిన్న హాస్పిటల్స్, హెల్త్ క్లినిక్స్, వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నిజంగా ఎక్సలెంట్ అండి ఆవిడైతే. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అభివృద్ధి అంటే కొత్తపల్లి గీత, గీత అంటే అభివృద్ధి, అంతేనా? దట్స్ రైట్. దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. డౌట్ లేదండి. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? జయరామ్. జయరామ్ గారు. జయరామ్ గారు, ఏంటి ఎలా ఉంది ఇక్కడ కొత్తపల్లి గీత గారు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది, నిజంగా పరిస్థితుందా? ఆవిడకి ఇప్పుడు ఎంపీగా ఇస్తే ఇక్కడ కంపల్సరీగా విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎక్కువగా. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆవిడకి టికెట్ ఇస్తే కంపల్సరిగా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొత్తపల్లి గీత గారు ఆల్రెడీ ముందుగా ఎంపీగా చేసిన అనుభవం కూడా ఆవిడకు ఉంది. అలాగే మాకు ఒక ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో బాగా వెనకబడిన రోడ్లు కానీ మాకు సౌకర్యాలు కానీ ఇక్కడ అంతగా అంతంతమాత్రంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి ఎంపీగా వస్తే ఇక్కడ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆవిడకి మాకు ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా కూడా
మంచిగా ఉంటుందని మేము కూడా. అంటే జనరల్గా విశాఖపట్నం, ఈ తూర్పుగోదావరి, ఈ జిల్లాల్లో ఈ ప్రాంతం అంటే ఏజెన్సీ ప్రాంతం, బాగా వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ అభివృద్ధి పెద్దగా ఉండదు అని అంటారు. అంటే ఇప్పుడు కొత్తపల్లి గీతా గారిని ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చదువుతుంది అని నమ్మకం మీకు ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు అంతగా అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. ఈ ఎంపీగా అంటే ఆవిడ కొద్దిగా స్టాండర్డబుల్గా ఉన్న చదువుకున్న వ్యక్తి, అలాగే ముందు గెలిచి ఎంపీగా చేసి అనుభవం కూడా ఆవిడ పొందండి. ఓకే, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమేమి డెవలప్ చేయాలనేది కూడా ఆమెకు బాగా అవగాహన ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాకు వచ్చేసి రంపచోడవరం కాన్స్టిట్యూన్సీలోనే అతిపెద్ద, ఇక్కడ మా జిల్లాకు సంబంధించిలోనే అతిపెద్ద కాన్స్టిట్యూన్సీ అండి ఇది. ఓకే, తూర్పుగోదావరి జిల్లాలోనే చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ అండి. ఇక్కడ దాదాపుగా 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉండవలసి వస్తుంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. నియోజకవర్గం అంటే ఇప్పుడు అరకు పార్లమెంట్లో కూడా బాగా ఇది హెలికాప్టర్ కాన్స్టిట్యూన్సీ అండి మ్యాక్సిమం. ఓకే, ఎందుకంటే ఈ అరకు పార్లమెంటులోనే ఈ రంపచోడవరం అనేది చాలా కీలకమైనటువంటి కీలకమైన విషయం అండి. ఏంటంటే ఇక్కడ పోలవరం సమస్య ఒకటి బాగా ఎక్కువగా ఉంది. ఈ 4 మండలాలు 3 మండలాలు ఉన్నాయి. అలాగే ఈ టైపు మాకు ఏజెన్సీలో హాస్పిటల్ కానీ రోడ్లు కానీ ఏమి కూడా అంతంత మాత్రమే, ఎవరు గెలిచినా ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు, అవి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమలు చేయడం అనేది జరగని విషయం అండి. ఈ ఇప్పుడు కొత్త బిల్లి గీత గారు గెలిచి ఎంపీగా వెళితే ఆవిడకి మంచి పదవి వచ్చి మన కేంద్రంలో ఇక్కడ అభివృద్ధి చెందిందని మేము ఆశిస్తున్నామండి. అంటే ఇప్పుడు ఎట్లాగో బీజేపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటువంటి సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ క్యాండిడేటే ఇక్కడ గెలిస్తే కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది అనే నమ్మకం మీకు ఉందంటారు? ఉందండి కంపల్సరీ. ఎందుకంటారా, ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి ఫుల్ సపోర్ట్గా కూర్చున్నారు. అదే సీనియర్ మోస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు 3 కొత్త కూటమితో ఆవిడ ఎంపీగా గెలిస్తే ఇక్కడ అభివృద్ధి కంపల్సరీగా జరుగుద్దని మేము నమ్ముతున్నామండి. నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఏం పేరు? మీ పేరు సాయిరాజ్. సాయిరాజ్, ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే లోకల్ అండి. ఈ అడ్డతీగలే? అడ్డతీగలే. ఏంటి మరి రాజకీయం ఎలా ఉంది? రాజకీయం అంటే బాగానే ఉందండి. ఇప్పుడు 3 కలిసింది కానీ బీజేపీ, టీడీపీ, జనసేన. భయ్ నాకు ఒక చిన్న డౌట్, నాకు క్లారిటీ ఇవ్వండి. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 కలిసే కదా, గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ స్థాయిలో బలం అనేది ఏర్పడింది అనుకోవచ్చా? ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఉంది, ప్రతిదీ చూస్తున్నారు, జరిగేదంతా తెలుస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ ఎలా చేస్తుంది, ముందు చంద్రబాబు నాయుడుకి ఎలా చేశారు, పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు, ఏది ఉద్యానం కానీ, జనాలకి బోటు ముందుకు పోతే 50,000 కానీ, కౌలు రైతులకు కానీ, ఇవన్నీ సరే ఇవన్నీ కూడా జనాలకు తెలుస్తున్నాయి. దానివల్ల ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల ఇది వీళ్ళకి చేస్తే మంచిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు 40 రాజకీయంలో ఉన్నారు, 14 సీఎం చేశారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి యూత్ కలిస్తే, అంటే ఇప్పుడు చంద్రబాబు గారి సీనియారిటీ, పవన్ కళ్యాణ్ గారి డైనమిజం, ఇవన్నీ అలాగే మంచితనం, నిజాయితీ, అలాగే బీజేపీ ఆడవడం కేంద్రం, ఇవన్నీ 3 కలవడం వల్ల సో ఇక్కడ ఎంపీగా ఎవరైతే పోటీ చేస్తే బాగుంటుంది? కొత్తపల్లి గీత గారు అండి. ఎందుకంటే ముందు గెలుస్తున్నారు, సబ్ కలెక్టర్ చేసిన వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిన వ్యక్తి, ఇక్కడే ఈ నియోజకవర్గం ఉంది, ఆవిడ తిమ్మాపురం లోకల్ కూడా, ఆవిడ గెలిస్తే కన్ఫామ్గా బాగుంటుంది. ఇప్పుడు గీతా గారు గతంలో ఎంపీగా గెలిచారు కదా, ఆమె గెలిచినప్పుడు ప్రజలతో ఎలా మూవ్ అయ్యారు, ప్రజలతో దగ్గర వారి సమస్యలు అంతా కూడా సావధానంగా వినేవారా? వినేవారండి. ప్రజలతో బాగానే ఉండేవారు, అందరితోనే బాగానే ఉండేవారు. ఇప్పుడు ఎంపీ కన్నా అప్పుడు బాగుండేది. అలాగే బీజేపీ ఇంపాక్ట్ కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సెంట్రల్లో మోడీ గారి పాలనలో మొత్తం దేశం అంతా వెలిగిపోతుంది అని ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆల్రెడీ రామ మందిరం నిర్మాణం కూడా పూర్తి చేశారు అయోధ్యలో, ఇది బాగా కలిసి వస్తుంది బీజేపీకి? ఎక్కడ రామ మందిరం అక్కడ ఓపెన్ చేస్తే, అదేగా అక్కడ ఓపెన్ చేస్తే, అయోధ్యలో ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా ర్యాలీ చేసేవాడు. అవునా? అలాంటి బీజేపీ ఇంత లోపల ఏరియాలో కూడా చేసిందంటే ఆయన ఏ రేంజ్లో ఉందో ఆయనది తెలుసుకోవచ్చు మనం. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడైనా మీరు ఉండేది ఈ ప్రాంతంలోనే ఉంటారు? ఈ ప్రాంతంలోనే ఉంటామండి. ఏం లేదండి, ఇప్పుడు గీతా గారు ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు అని అంటున్నారు కొత్తపల్లి గీతా గారు. ఒకవేళ కంటెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడతారు. దాన్ని బట్టి మన ఇలా ఏజెన్సీ ప్రాంతానికి అయితే సంబంధించి గీతా గారు గెలవడం అనేది మాకు చాలా మంచిదండి. నమస్తే అండి.
ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి ప్రచారంలో ఈ టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమిలో కొత్తపల్లి గీత గారికి ఇక్కడ ఎంపీ సీట్ వస్తుందని గట్టిగా చెప్తున్నారు, ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిందని కూడా అంటారు. ఒకవేళ అదే జరిగితే ఆమె విజయ అవకాశాలు ఎలా ఉంటాయి? ఆమె అయితే చాలా బాగా వర్క్ చేస్తారని తెలుసండి. ఇప్పటికీ ఎంపీగా వర్క్ చేశారు, అలాగే మళ్ళీ ఎంపీగా ఇవ్వడం చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళగా ఆమె చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి. పైగా ఆ బీజేపీ పార్టీ మోడీ గారు చాలా మంచి పనులు అయితే చేశారు, దానికి ఈ మహిళగా ఇంకా మనకి రావాల్సిన నిధులన్నీ ఈ మేడం తీసుకొస్తారని నేను నమ్ముచున్నానండి. అంటే జనరల్గా అరకు అంటే వెనుకబడిన ప్రాంతం, ఈ అరకు పార్లమెంటు సెగ్మెంట్ నియోజకవర్గంలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ కూడా బాగా ఎక్కువగా ఆదివాసీలు గిరిజనులు ఈ తెగలు ఎక్కువగా ఉన్న ప్రాంతం, అందులో బాగా వెనకబడినటువంటి ప్రాంతం గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ప్రాంతంలో ఆమెకు అవకాశం ఇవ్వడం వల్ల ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు? చాలా బాగా అభివృద్ధి చెందుతుంది సార్, ఎందుకంటే ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు అంటే గిరిజనులు ఇంకా తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఇంకెవరికి తెలియదు. అటువంటిది ఈ మేడం తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు మైదాన ప్రాంతంలో మిగిలినటువంటి ప్రాంతాలకి ఈ ఏజెన్సీ ప్రాంతానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే తమ సమస్యను కూడా అధికారుల దగ్గరికి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి చెప్పుకునే ప్రయత్నం కూడా చాలామంది చేయలేరు, ఎందుకంటే ఈ నాగరికత మీద కూడా పెద్దగా అవగాహన ఉండదు. ఇలాంటి ప్రాంతంలో ఆమె ఒక మహిళగా వచ్చి జన సమస్యలను అంత దగ్గరగా క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుందండి? చాలా ఎక్కువగా ఉంటుంది సార్, ఎందుకంటే ఆమె ఒక ఇక్కడ ఏజెన్సీలో మహిళ కాబట్టి ఇంకా ఆ మహిళ ఏజెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి సమస్యలన్నీ పరిష్కరిస్తుంది. ఇప్పుడు ఆమె బీజేపీ తరఫున కంటెస్ట్ చేస్తే టీడీపీ జనసేన ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఆమె విజయం కోసం కృషి చేస్తాయా? కృషి చేస్తాయి సార్, తప్పకుండా కృషి చేస్తాయి. ఒక మహిళగా మేమందరం కూడా సపోర్ట్ చేసి మేడంని గెలిపించాలని నాకు కోరుతున్నాను. రైట్ అండి, మా నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు పుత్తూరు ముసలమ్మ అండి. ముసలమ్మ గారు ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గం మీది? రంపచోడవరం నియోజకవర్గం అండి. ఏ ఊరు మీది? మాది అనంత రాజబొమ్మంగ మండలము, అనంతగిరి గ్రామం అండి, కింట పంచాయతీ. ఓకే అమ్మా, మీరు చూస్తే చాలా చక్కగా పట్టు పెట్టుకొని పెద్ద ఆవిడగా ఉన్నారు, మీరు చెప్పేది చాలా వాస్తవం మాట్లాడతారని అనుకుంటున్నాను. ఇక్కడ గీతా గారు ఎంపీగా పోటీ చేస్తే కొత్తపల్లి గీతా గారు ఎంతవరకు ఆమెని జనాన్ని ఆమెను ఆదరించే అవకాశం ఉంది జనం? అంటే ఒకటండి, ఇప్పుడు కొత్తపల్లి గీతా గారు పోటీ చేస్తే వారు గెలుస్తారని మాకు నమ్మకం ఉందండి. వారు కొన్ని అధికార పార్టీలో కూడా పనిచేసి ఉన్నారు. ఇప్పుడు గీత గారు వస్తే మా సమస్యలు ఆడవాళ్ళ సమస్యలన్నీ ఆ గీత గారు పరిష్కరిస్తారని మాకు నమ్మకం. ఏంటి మీ సమస్యలు ఏంటి? చెప్పండి. ఆమె మీకు అంత స్ట్రాంగ్ గా మా సమస్యలను పరిష్కరిస్తారని మీరు అంత స్ట్రాంగ్ గా గట్టిగా చెప్తున్నారు ఎందుకు? అంటే మాకు కొన్ని ఆడవాళ్ళకంటే కొన్ని ఇబ్బందులు ఇరకాటాలు కొన్ని ఆర్థిక పరంగా కూడా మాకు కొన్ని ఉన్నాయండి సమస్యలు, అవన్నీ కూడా మీ గీత గారు వస్తే మేము మాకు అన్నీ కూడా నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉందండి. అందుకు కొత్తపల్లి గీత గారు మళ్ళీ మాకు ఎంపీగా రావాలని మా నమ్మకం అండి, తప్పకుండా గెలుస్తారని మాకైతే నమ్మకం ఉందండి. నమస్తే అమ్మా, ఒక్క నిమిషం మీతో మాట్లాడచ్చు? ఒక్క నిమిషం. గీత గారు అంటే తెలుసు అసలు కొత్తపల్లి గీత గారు? కొత్తపల్లి గీత గారు తెలుసు అంటే మేము వాల్ ఫోటో చూసామండి. అంటే అప్పుడు నాకు ఫీవర్ అండి, రాజమండ్రి వచ్చారు వెళ్ళలేకపోయాను. కొత్తపల్లి గీత గారు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే ఆడవాళ్ళ మనసు గీత గారికి అర్థమవుద్ది అండి, ఆడ మనసు కనుక. మాకు కొత్తపల్లి గీత గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టమనండి. కొత్తపల్లి గీత గారు ఇప్పుడు మోడీ తరఫున పోటీ చేస్తున్నారు ఎంపీగా, అందుకు చాలా ఇష్టం అండి మాకు. అందుకు కొత్తపల్లి గీత గారు అంటే మా బాధలన్నీ అర్థం చేసుకుంటారండి. కొత్తపల్లి గీత గారు వస్తే మా కష్టాలన్నీ చెప్పుకుంటామండి. ఎప్పుడు మా పేదవాళ్ళం, మేము చాలా పేదవాళ్ళం. కొత్తపల్లి గీత గారు వస్తే మేము పేదవాళ్ళము, వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు లేని వాళ్ళని ఎప్పుడు చూడలేదండి. కొత్తపల్లి గీత గారు అంటే మాకు ఆడవాళ్ళు ఆడవాళ్ళకి అర్థమవుద్ది కాబట్టి కొత్తపల్లి గీత గారు అంటే చాలా ఇష్టం అండి. గీతమ్మ గారు వస్తే ఉద్యోగాలు వస్తాయి, అందరికీ నమ్మకం ఉంది సార్. గీతమ్మ గారు ఆదరిస్తారు, చదువులు చదువుకొని అలా ఉండిపోయారు సార్. అమ్మగారు వస్తే మాకు ఆదరించదని మా ఆశ అండి. నమస్కారం అమ్మా. నమస్తే. ఏం పేరమ్మా మీరు? నా పేరు మడివి నాగరత్నం అండి. నాగరత్నం గారు ఎక్కడ మీరు ఉండేది? మేము అనంతగిరి అండి, రాజబొమ్మంగ మండలం అండి. ఓకే. రంపచోడవరం నియోజకవర్గం? రంపచోడవరం నియోజకవర్గం అండి. ఎలా ఉంది ఇప్పుడు రాజకీయం అంతా, ఫైట్ నడుస్తుంది బాగా? ఏం నడుస్తుందండి, ఈ కొత్తపల్లి గీత గారు మాకు అన్ని సహకారాలు అన్ని చేశారండి. గీత గారు చేశారా? చేశారండి, మాతో వచ్చి కలిసి మెలిసి ఉండి చాలా చక్కగా మాతో పాటు ఉండటం చెయ్యటము అని అన్ని మాకు ఆడవాళ్ళం కాబట్టి ఆడవాళ్ళ సహాయం కూడా మమ్మల్ని ఇచ్చారండి. ఇప్పుడు ఏదైనా ఆవిడ గెలిస్తే మాకు మళ్ళీ అన్నీ మాకు అభివృద్ధిగా చెందుతాయి, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అన్నిటికీ పొందుతాయి అని ఆవిడ గెలిపించాలని మళ్ళీ మా కృషి అండి.
అంత గట్టిగా అందరూ అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆమె ఎంపీ అందరం కలిసి ఆవిడ మేము గెలిపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అండి. ఆవిడ మళ్ళీ గెలవాలా. నమస్తే అమ్మా. నమస్తేనండి. ఏం పేరు మీ పేరు? ముల్లారవణమ్మ అండి. ఇప్పుడు గీతా గారు కొత్తపల్లి గీతా గారు అని తెలుసా మీకు? తెలుసండి. ఎట్లా తెలుసు? ఇదంటే మొన్న కిరాబు వచ్చారండి. వచ్చిన తర్వాత ఒక కూతురులాగా ఆదరించి మీ బాధలు ఏమున్నా కష్టం ఏమున్నా మేము తీరుస్తాము అనేసి మా దగ్గర సెకండ్లు కూడా తీసుకున్నారండి. అలాగే మేము వచ్చి మీకు ఏ కష్టాలు బాధలు వచ్చినా మేము తీరుస్తాము, మా ఫోన్ నెంబర్ తీసుకోండి అనేసి అన్నారండి. అలాగే తీసుకున్నామండి. అలాగే మొన్న కిరాబు వచ్చి విగ్రహ ప్రతిష్టలు గట్టా చేశారండి మా గుళ్ళకు కూడా. చేసిన తర్వాత సరేనమ్మా ఈసారి వచ్చిన తర్వాత మీకే ఏదైనా ప్రాబ్లం వస్తే మటుకు కంపల్సరిగా నాకు ఇన్ఫామ్ చేస్తే మటుకు నేను మీకు ఏ అవకాశం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను అనేసి చెప్పారండి. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని చెప్తున్నారు కదా ఆమె. ఎప్పుడైనా మీరు కానీ ఎవరన్నా నిజంగా సమస్యలో ఉన్నప్పుడు కానీ ఆమెకి నేరుగా ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతారా? మాట్లాడతారండి. ఒక మహిళగా అందరితో చొరవగా మాట్లాడతారా? మాట్లాడతారండి. బాగా చూసుకుంటారండి. నమస్తే అండి. నమస్తే. ఏం చిన్నగా మాట్లాడుతున్నారు చెప్పండి. ఏంటి మీరు ఏంటి టెంపుల్ కొత్తగా కలర్స్ అన్ని వేస్తున్నారు, రంగులు వేస్తున్నారు, బాగా దేవుడు బాగా కనిపిస్తున్నాడు. కొత్తగా కట్టిన గుడి అవును. ఇక్కడ వస్తే కొంతమంది చెప్పారు కొత్తపల్లి గీత గారు ఆమె గుళ్ళకు అలాగే కొంతమంది పేదలకు వాళ్ళందరూ కూడా సహాయం చేస్తుంటారు అన్నారు. నిజమేనా? నిజమేనా. మీకు ఈ గుడికి ఏమైనా సహాయం చేశారా? ఈ ఆయనస్వామి ఎగ్రపాతితోనే అన్నసంతర్పణ పెట్టేది. ఎవరు పెట్టారు? గీతగారు. గీతగారే పెట్టారా? ఎలాంటి సాయం చేశారు అప్పుడు ఆమె? ఎగ్గరపతిస్తేనే అన్నసంతర్పణ పెట్టారు. అన్నసంతర్పణ పెట్టారు. మీరేంటి ఈ గుడికి? మేము అందులో ఒక సభ్యుడిగా ఉంటాను. మీరు కమిటీలో ఒక మెంబర్గా ఉంటాను. సరే అండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.